ఏంట్రా అర్జెంట్ గా రమన్నా ఏంట్రా ఏమైంది నీతో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలరా ఏంటి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా పర్లేదు తెలుగులో చెప్పు సారీ అది ఒక అమ్మాయి అమ్మాయా ఒక అమ్మాయి నన్ను రేయ్ వేణు బసు అను కాదు కదా అను నువ్వు జోక్ చేస్తున్నావురా జోక్ కాదు అను నాతో క్లియర్గా చెప్పింది ఐమ్ సారీ ఇది నీకు చెప్పడం బాధగానే ఉంటుంది కానీ నువ్వు వన్ సైడెడ్గా అమ్మాయిని ప్రేమిస్తావు ఆ అమ్మాయి ఇవేం పట్టించుకోకుండా ఉండే కంటే నువ్వు త్వరగా నిజం తెచ్చుకోవడం మంచిదిరా అసలు అను నన్ను ప్రేమిస్తోందని చెప్పిన వెంటనే నేను నీ గురించి ఆలోచించాను నీకు చెప్పకుండా ఈ విషయం నాలోనే దాచుకుని నీకోసం ఏదో త్యాగం చేస్తున్నానన్న భ్రమలో ఉండి అనుని నిన్ను బాధపెట్టడం అనవసరం అనిపించింది నువ్వు అనుని ప్రేమించి అను నన్ను ప్రేమించి నేను అనును ప్రేమించినా నీకోసం ప్రేమించినట్టు నటించి మీ ఇద్దరిని కలిపి మధ్యలో నుంచి నవ్వుతూ ఫోటోలు తీయించుకోవడం ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నావల కాదురా అందుకే ఏదైతే అదేందని నీకు చెప్పేశాను ఈ విషయంలో నీ రియాక్షన్ ఎలా ఉన్నా భరించడానికి నేను రెడీగా ఉన్నాను చాలా థ్యాంక్స్ రా మన స్నేహం పట్ల నీకున్న సిన్సారిటీ నాకు నచ్చింది అను నిన్ను లవ్ చేస్తుంది తెలియగానే ఫస్ట్ నాతో చెప్పావు చూడు అది నాకు బాగా నచ్చింది ఒకవేళ నేను అర్థం అవుతాను ఈ విషయాన్ని నువ్వు దాచుంటే ఓ రకంగా నన్ను ఫూల్ చేసినట్టే అయ్యేది నువ్వు అలా చేయకపోవడం నాకు ఇంకా బాగా నచ్చింది బోసు నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా చచ్చ నో హార్ట్ ఫీలింగ్స్ నన్ను ప్రేమించిన అమ్మాయిని నేను ఎన్నేళ్ళు ప్రేమించే లాభం వేస్ట్ బట్ వన్ థింగ్ అను చాలా మంచి అమ్మాయి తన్ను మాత్రం వదలదు బెస్ట్ ఆఫ్ లక్ బాయ్ నాకు నిన్ను చూడాలనుంది అను నిన్ను చూడాలనుంది ఈ టైంలోనా టైం చూసి ప్రేమించేంత డిసిప్లిన్ నాకు లేదను వేణు వద్దు ప్లీజ్ అను నాకు మూడ్ వచ్చేసింది వద్దు వేణు ప్లీజ్ వద్దు ఇంకా నువ్వేం చెప్పినా విను ఐమ్ కమింగ్ వద్దన్నే వచ్చేసావా అర్ధరాత్రులు రావడం గోడలు దూకడం అన్ని దొంగబుద్ధులే అవును ఇంతకీ ఎలా వచ్చావు ఏంటి మాట్లాడావు అక్కడ దాక్కున్నావా ఇంట్లోనే కనవేద్దామని ప్లాన్ చేసావా సారీ సార్ మీ ఏరియా తెలియక వచ్చాను అసలు ఎలా వచ్చారా లోపలికి ఇలా వచ్చాను ఏమైనా కొట్టేసావా కొట్టేశాను వాచ్ కొట్టేశాను తీసుకోండి ఇంకపా మీరు ఎలా వచ్చారండి అబ్బూ గుడ్ నైట్ సార్ మేడం గారిని ఏమనుకోదని చెప్పండి నీకు తెలీదా ప్లీజ్ వెళ్ళిపో నిజంగా వెళ్ళిపోనా
నువ్వు అలా చూడకు ప్లీజ్. చూస్తే నువ్వు అలా చేస్తున్నావని డాడీతో చెప్పేస్తాను. చెప్పు ప్లీజ్ వెనా, ప్లీజ్ వెళ్ళిపో, ప్లీజ్ వెనా, ప్లీజ్ ప్లీజ్. భయపడ్డావా? సిగ్గుపడ్డావా? అమ్మో డాడీ వచ్చారు, ప్లీజ్ వెళ్ళిపో, నేను ఫోన్ చేస్తాను, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. ఏమా అతని పేరేంటన్నావు? ఎవరు డాడీ? అదేనమ్మా ఇప్పుడు మన ఇంటికి వస్తున్నాడే నీ బాయ్ ఫ్రెండ్, అతని పేరు వేణు. ఏం చదివాడు? బీఏ చదివాడు. కంప్లీట్ చేశాడా సగంలో వదిలేశాడా? నో డాడ్, హీస్ ఎ ఫుల్ గ్రాడ్యుయేట్. పీజీ ఎందుకు చేయలేదు? పోనీ ఏదైనా ఉద్యోగం చేస్తున్నాడా? లేదు డాడీ. ఎయిర్ ఫోర్స్ అన్నమాట, టైంకి తింటాం గాలికి తిరగటం. పోనీ టెన్నిస్ అయినా గ్యారంటీ ఆడతాడా? మంచి ప్లేయర్ డాడీ. ఆ ఒక్క పాయింట్ నచ్చే అతను ఇక్కడ రావడానికి ఒప్పుకున్నాను. అదిగో వచ్చేసాడు. ఏంటి లేట్ అయింది? కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? లేదు, లేట్ గానే వచ్చాను. ప్లీజ్ కమ్. టెన్నిస్ ఆడతాడంది, నిక్కలేసుకోకుండా ప్యాంట్ వేసుకొచ్చాడండి. ప్యాంట్ లోపల వేసుకుని ఉంటాడు అల్లయ్య. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. కమ్. హాయ్ అంకుల్. డాడీ వేణు. హలో. హలో అంకుల్, మీ 50. మమ్మీ వేణు. నమస్కారం. మా పిన్ని. నమస్తే. రా బాబు కూర్చో. థ్యాంక్ యూ. ఐ యామ్ వాసు, అనూస్ పిన్నిస్ హస్బెండ్. నైస్ మీటింగ్. థ్యాంక్ యూ. కూర్చోండి. కాఫీ తాగుతావు బాబు? డైరెక్ట్ గా లంచ్కి వెళ్ళిపోదాం ఆంటీ. అబ్బో చాలా ఫాస్ట్. ఆంటీ చికెన్ కర్రీ అద్దరిపోయింది. నిజంగానే వేణు? అంకుల్ మీద ఒట్టు. ఏమిటో నేనేం చేసినా మీ అంకుల్కి నచ్చదు. పోనీలే, నువ్వైనా బాగుందన్నా. గొప్ప విషయాన్ని మెచ్చుకోవడానికి టేస్ట్ ఉండాలండి. సిస్టర్ కొంచెం ఆ చట్నీలు అందుకోండి. నేను ఇస్తానే. వాసు మీ ఇద్దరికి పెళ్లి ఎన్నేళ్ళైంది? 5 ఏళ్ళు దాటేసింది. కానీ నాకు మీ ఇద్దరిని చూస్తుంటే జస్ట్ నిన్నే హనీమూన్ కళ్ళు వచ్చిన కప్పుల్లో ఉన్నారే. వెళ్ళలేదు కాబట్టి వెళ్ళట అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొంచెం వడ్డించుకోండి. సిస్టర్ నన్ను అండి గిండి అనద్దు. నేను స్వాతి అంటాను, నువ్వు వేణు అను. ఓకే ఓకే వేణు. తిను తిను. అంకుల్ కోపంగా ఉన్నట్లున్నారు, కొంచెం చికెన్ వడ్డించండి. నాకే అక్కర్లేదు. చికెన్ చాలా బాగుంది అంకుల్. ఇంట్లో కిచెన్ చికెన్ నాకేం కొత్త కాదు, కానీ మిగిలితే చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద నైస్ లంచ్ అండి. బాయ్ బాయ్ అను. బాయ్ 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 అంకుల్. బాయ్. చాలా కలివిడైన కుర్రాళ్ళ ఉన్నాడు. అనుకి కరెక్ట్ మ్యాచ్ వదిన. నాకైతే నిజంగా మా ఓన్ బ్రదర్ తో మాట్లాడినంత ఫీలింగ్ వచ్చిందండి. వెరీ నైస్ బాయ్. ఏమండి మీకెలా ఉన్నాడు? వీడు పండగలకి పెళ్లిళ్ళకి మామిడి తోరణాలు కట్టాలి తప్ప వేరే ఎందుకు పరిగిరాడు? అంత మంచి అభిప్రాయం ఉందన్నమాట మావాడంటే. మీకు అభిప్రాయం ఉంది నాకు కాదు, మా ఫ్యామిలీకి. అంటే మా వేణంటే మీకు ఇష్టం లేదంటారు. నా ఇష్టం అడుగు కావాలి. సో మీ ఇంట్లో మీరు ఒక రబ్బర్ సుత్తు లాంటి వారు అన్నమాట. రబ్బర్ సుత్తా అంటే? అదేనండి, చూడడానికి సుత్తులా ఉంటుంది కానీ వాడడానికి పనికిరాదు. వాడి మాటలు ఏం పట్టించుకోకండి. రండి మనం ఒక రౌండ్ వేసేద్దాం. వేరే ఉండో అంత కంగారు పడతానండి బావా. ఇల్లంతా ఒక రౌండ్ వేసి చూపిస్తానని చెప్తున్నాను. నాకు ఇంకోలాగా వినిపించి వచ్చిందిలే. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి బ్యాడ్ థాట్స్ రావడం కామన్. ఇది మా కామన్ అండి. రండి కమాన్. ఇప్పుడే వస్తా అన్నయ్య.